జిల్లా నింపుతున్నారు అన్ని జిల్లాలు ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి 100% మన మన గవర్నమెంట్ మన పార్టీ మనం ఇక్కడికి ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారు నిర్మాణం చేయాలి నిలబెట్టాలి సమాజాన్ని ఉద్దరియాలి ముందు తీసుకుపోవాలి 10 మందిని పైకి తేవాలి 10 మందిని లాభం చేయాలి కానీ ఈ కూర కొడతా డిస్టార్జ్ చేయాలి మాటలని చిన్నారా మాట్లాడతారు నాకు అర్థం కాదు పద్ధతే మాట్లాడే మాట్లాడలేదు వింటున్నారు కదా అదే అదే లేకనా కదా దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి జిల్లా జిల్లా మనకు కావాలి ఇవాళ మొదలవుతుంది 2 ఇవ్వాలి కానీ కాదు కదా ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితిని బట్టి అంచనాలు ఇస్తాం ఎక్కడ తీసుకొని పనిచేసి చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి అందరూ బాగుపడాలి ఏ ఒక్క కులం ఒక శిక్షణ వయసులో బాగుపడదు కాదు కదా అందరికి దయాకరావు పంచాయతీ ఏం పనులు గ్రామ పంచాయతీ స్కీమ్ దేశమంతా పోయేటువంటి పరిస్థితి వస్తుంది దాని తదనంతరం మళ్ళీ నా మనసులోని భూమి లేకుండా ఎట్ లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి వృత్తి పని వాళ్ళు కూడా డీసీల పని తీసుకొని రావాలి ఎవరైతే పూర్తిగా దిగదారులు ఎందరో వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానత పడితే చాలా సుఖవంతమైన సమాజం అనుకుంటున్నాం దీర్ఘకాలిక లక్ష్యం వస్తుంది అటువంటి మంచి కార్యక్రమాలు స్వీకరించు ఒక వ్యక్తి ప్రయోజనము ప్లస్ ఇలా ఓట్ల కోసము వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తప్ప మనం 10% 90% ఎవరు అడగకుండా చేసాం మళ్ళీ 4 నెలల తర్వాత కేసీఆర్ గారు స్పందిస్తూ పగటి కళల రూపాన్ని చెప్తున్నాడు మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని ఇంకా కేసీఆర్ గారిని భరించే ఓపిక తెలంగాణ సమాజానికి ఉంది అని అనుకోవడం అనేది ఒక భ్రమ కూల్చడానికి కాదు ప్రభుత్వం నిర్మించడానికి అని చెప్పి అంటున్నాడు మీరు కూల్చిన వ్యవస్థలను పునరుజ్జీవం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తానేదో నిర్మించినట్టు తన వల్లనే తెలంగాణ సమాజానికి ఏదో ఒరిగిందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మీరు చేసిన అవినీతి క్షేత్రాలను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది ఇలా మూసీని పునరుజ్జీవం చేయించడానికి అక్కడ ఉన్న ఇండ్లకు ప్రత్యామ్నాయంగా అవకాశాలను చూపించి హైదరాబాద్ను పునర్నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటున్నది బురదలో మట్టిలో చెరువులో ప్రాజెక్టులలో మీరు అవినీతి చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు
అప్పుడెప్పుడో రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ రాకపోతే బాగుండదు కాబట్టి అని చెప్పి బడ్జెట్ సెషన్స్ అప్పుడు ఒకసారి వచ్చి ఈ సంవత్సర కాలం పూర్తిగా నువ్వెక్కడున్నావో తెలియకుండా ప్రజలకు దూరంగా ఉండి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఇప్పుడు నేను మళ్ళీ వస్తున్నా నాకు అధికారం ఇస్తారు ప్రజలనే భ్రమను ఈరోజు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నీ కొడుకు నీ అల్లుడు కలిసి చేస్తున్న బయట విధ్వంసం ఒకసారి చూసుకోండి. మీ పార్టీకి చివరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి చేసినా దుమ్మెత్తి పోసే స్థితికి దిగజారిందంటేనే మీరు అధికారం లేకపోతే ఏ విధంగా ఎలా ఫ్రస్ట్రేషన్ ఉండరో అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. మీ నుంచి తెలంగాణను కాపాడడానికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారి లక్ష్యంగా మీరు విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా దాన్ని నష్టం చేయాలని మీరు చూసినా ఇలా ప్రజల్ని మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. మీరు ఇప్పటికే ప్రజాక్షేత్రం నుంచి దూరమైన పరిస్థితిని గమనించుకోండి. ఇకనైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలనేది నా డిమాండ్.